జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయనున్నారు? ఆయన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? పవన్ ఆలోచనలకు తగ్గట్టుగా జన సైనికులు సమాయత్తం అవుతున్నారా? జనసేన విజయావకాశాలు ఎలా ఉన్నాయి? పోటీ చేస్తున్న సీట్లలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఎన్నికల దగ్గర పడుతుండటంతో అగ్రనాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అగ్రనాయకులు ఎప్పుడు ప్రచార యాత్ర మొదలు పెట్టినా తమ సొంత నియోజకవర్గాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ఉండేట్టు ప్లాన్ చేసుకుంటారు. రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇచ్చేలా యాత్రలు చేస్తారు. ఈ మధ్య చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నారా లోకేష్ కూడా తన యాత్రలు ముగించుకొని మంగళగిరికే ఫిక్స్ అయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం వారాహి దుమ్ము దులిపిన ఆయన ముందుగా పిఠాపురంలో యాత్ర పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. 3 రోజుల పాటు పిఠాపురం చుట్టేస్తానని, ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు వెళ్లాలని భావిస్తున్నారు. వారాహి రీఎంట్రీపై ఇదివరకే వార్తలు వచ్చినా ఇప్పుడు స్కెడ్యూల్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకున్న పిఠాపురం నుంచే యాత్ర మొదలవుతుంది. పిఠాపురం శక్తిపీఠంలో పురుహూతికా దేవికి పూజలు నిర్వహించి అనంతరం పవన్ వారాహి ప్రచార రథంపైకి ఎక్కుతారు. పిఠాపురంలో మొత్తం 3 రోజుల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల నాయకులతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని అన్నారు పవన్. ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక నాయకులకు చెప్పారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని, ఈ విజయనాదం రాష్ట్రం నలువైపులా వినిపించాలని తెలిపారు పవన్. ఎన్నికల నియమ నిబంధనలు పాటించడంపై పూర్తి అవగాహనతో ఉండాలని పిఠాపురం నాయకులకు సూచించారు. గాజువాక భీమవరం కాదని ఈసారి పవన్ పిఠాపురంను ఎంపిక చేసుకున్నారు. అయితే వైసీపీ అప్పటికే ఎంపీ వంగ గీతకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కొంతమంది జనసేన నేతలు కూడా వైసీపీలో చేరారు. టీడీపీ నేత వర్మ రెబల్ గా మారడంతో పవన్ ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్సీ హామీతో వర్మ కూల్ అయినా పూర్తి స్థాయిలో తనకు సహకరిస్తారనే నమ్మకం పవన్ లో లేదు. పైగా వైసీపీ ఆ స్థానంలో ఫోకస్ పెట్టిందనే భయం పవన్ లో రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. అందుకే వారాహి రీఎంట్రీ కూడా అక్కడి నుంచే ప్లాన్ చేశారు. తన ఓటమి కోసం వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోందని, వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నాలని స్థానిక నాయకులకు చెప్తున్నారు పవన్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాస్ డైట్ వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నాకుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని